లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మిమ్మల్ని విధంగా కలవటానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. పరిశుద్ధాత్మ సహాయంతో అందించబడుతున్నటువంటి వర్తమానాలు మీరు శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. దయతో అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రార్థనతో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, జీవాధిపతిమైన మా దేవ, జీవం కలిగిన మా రాజ్య, మరి నాయన, మరి గడిచినటువంటి దినాలన్నీ మీరు ఎక్కలనడులో భద్రపరిచారు. ఈ నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ నీ నోటి వలన వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించగలుగుతాడు. నా తండ్రి, లాజర్ని లేవనెత్తింది నీ స్వరం, గాలి తుఫాన్లు ఆపింది నీ స్వరం, బాధల నుంచి విడిపించగలిగింది కూడా నీ స్వరమే ప్రభు. నీ పాదాలు కొందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు. ఈ రాత్రి నీ స్వరం చేత నన్ను మమ్మలను మీరు బలపరిచి ప్రభుని ఆత్మతో నింపి ఈ యొక్క దినాల్లో ధైర్యము, ఆత్మస్థైర్యము మీరు అనుగ్రహించి పెట్టండి. మీ కృపకు పాత్రులుగా చేయండి. యేసయ్య నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమీన్. ఒక పాట, రెండు పాటలు పాడిన తర్వాత మనం దైవ వర్తమానంలోకి వెళ్దాం. పాట పాడుకుందాం. గుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును
మాటల మకరందము
E minor. నీదు దుఃఖం సంతోషముగా మారును, నీ చింతలు కన్నీరు అంతా మాయముగున్. నీదు దుఃఖం సంతోషముగా మారును, నీ చింతలు కన్నీరు అంతా మాయముగున్. ఎడియకు నా పుత్రుడా, ఎడియకు నా పుత్రిక, నా యేసు నిలువడు. ఎడియకు నా పుత్రుడా, ఎడియకు నా పుత్రిక, నా యేసు నిలువడు. నీదు దుఃఖం సంతోషము కన్నీరు అంతా మాయమగున్. గతమును తలంచి గడియకుము అన్నీయు మరచిపమో, ప్రభువే నూతన పరచును నేడే చూచెదవు. నీవు నేడే చూచెదవు, గతమును తలంచి గడియకుము అన్నీయు మరచిపము, ప్రభువే నూతన పరచును నేడే చూచెదవు. నీవు నేడే చూచెదవు, ఎడియకు నా పుత్రుడా, ఎడియకు నా పుత్రిక, నా యేసు విడువడు, నా యేసు విడువడు. నీదు దుఃఖం సంతోషముగా మారం, నీ చింతలు కన్నీరు అంతా మాయమగున్. నలిగిన హృదయాన్ని ఆదరించి నిరిగిన మనసును దాచునో, నలిగిన హృదయాన్ని ఆదరించి నిరిగిన మనసును దాచును. గాయములన్నీయు కట్టును, కన్నీరు తుడచును. గాయములన్నీయు కట్టును, కన్నీరు తుడచును, నీ కన్నీరు తుడచును. ఎడియకు నా పుత్రుడా, ఎడియకు నా పుత్రిక, నా యేసు విడువడు, నా యేసు విడువడు. నీదు దుఃఖం సంతోషము మారం, నీ చింతలు కన్నీరు అంత మాయమగున్.
కొరకు ఏనాడు విడువడు శక్తిని మిం శోధించుటకు ఏనాడు విడువడు పరిచే శక్తిని చూడు తప్పి వెళ్ళే మార్గం చూపును పరిచే శక్తిని చూడు తప్పి వెళ్ళే మార్గం చూపును నీవు తప్పి వెళ్ళే మార్గం చూపును నీదు దుఃఖం సంతోషముగా మారుం కన్నీరు అంత మాయవదు ఎడియకు నా పుత్రుడా ఎడియకు నా పుత్రిడా నా యేసు విడువడు ఎడియకు నా పుత్రుడా ఎడియకు నా పుత్రిక నా యేసు విడువడు గ్లోరీ పోరాడేదము విశ్వాసాన్ని కాపాడేదం మంచి పోరాటం పోరాడేదం విశ్వాసాన్ని కాపాడేదం నీతి కిరీటం మనకున్నది రాకడలో ప్రభు ఇచ్చును నీతి కిరీటం మనకున్నది రాకడలో ప్రభు రాకడలో ప్రభు ఇచ్చును మాకు దుఃఖం సంతోషముగా మారు నా చింతలు కన్నీరు అంత మాయమగు మాకు దుఃఖం సంతోషముగా మారు మా చింతలు కన్నీరు అంత మాయమగు జడియము మేమో ఇక జడియము మేమో నా యేసు విడువడు జడియము మేమో ఇక జడియము మేమో ఆమేన్ జడియము మేమో ఇక జడియము దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యంలో ఒక వచనాన్ని మనం చదువుకు ముందుగా 38వ వాక్యం నుండి మనం శ్రద్ధగా విందాం. అప్పుడు శాస్త్రులలో పరిసయ్యులలో కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచిక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లని, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనా గురించిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ కానీ వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగుళ్ళు తిమింగలము కడుపులు ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక
విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతా ముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అప్రే దేవుని బిడ్డలారా, మరి స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు మన టైటిల్లో సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు అంటే దానికి సమాధానంగా లేఖను సెలవిస్తూ ఉంది, సొలొమోను కంటే గొప్పవాడు స్టిల్ అలైవ్, ఇక్కడ ఉన్నాడు, మనతో ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎవరు అయినా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెబుతారా, మన దేవుడు గొప్పవాడు, భూరాజులందరికంటే చక్రవర్తులందరికంటే ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏలుబడియు అధికారమును ఎంతో గొప్పదై ఉన్నది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గల మన దేవుడు సొలొమోను కంటే గొప్పవాడని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను కంటే గొప్పవాడని ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే, ఒకటి, ఏలుబడిలో గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రసంగి గ్రంథం 1:16 ప్రసంగి గ్రంథం 1:16 40,000 చదరపు మైళ్ళను సామర్థ్యముతో పరిపాలించిన సొలొమోను రాజు తన్ను గూర్చి యెరూషలేమునందు నాకు ముందున్న వారి అందరి కంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించుతున్నాను, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతున్నాను తెలియజేయుచున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన అంటూ ఉన్నాడట, ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే, స్తోత్రం చెబుదాను, నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుతున్నని, జ్ఞాన విద్యను పూర్ణముగా అభ్యసించుతున్నని తను అనుకుంటూ ఉన్నాడంట సొలొమోను. అయితే సొలొమోనుకు మించినటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యెరూషలేము పరిపాలించిన రాజులందరి దినముల కంటే సొలొమోను ఏలుబడి దినముల మిక్కిలి నెమ్మది ఉంది. యుద్ధాలేమీ లేక దేశంలో సమాధానంగా ఉంది. సొలొమోను పరిపాలన ప్రపంచమందున్న ప్రజలను ఆకర్షించి చుండెను. ఆయన పరిపాలన పద్ధతులను చూచుటకు దక్షిణ దేశపు శేభారాణి 1,000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చింది. ప్రభు తనకు ఇష్టమైన వారికి ఏలుబడిని అధికారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమస్త అధికారము ప్రభు యొద్ద నుండే మనకు వచ్చుచున్నది. రాజులు గొప్పవారే కాని, రాజులు అభిషేకించు రాజులకు రాజైన ప్రభు అందరికంటే గొప్పవాడని మనం మర్చిపోకూడదు. అందుకనే ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీద వ్రాయబడి ఉన్నది. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సొలొమోను కంటే గొప్పవాడు. మన ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏలుబడిలో గొప్పవాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తుతి చెల్లిస్తారా ప్రియ దేవుని బిడ్డలారా? గమనించండి,
ప్రభువుని ఆశ్రయించినటువంటి రాజులందరినీ ఆయన హెచ్చించాడు. ప్రభువుని ఆశ్రయించినటువంటి రాజులందరినీ ఆయన హెచ్చించాడు. ఇంగ్లాండ్ దేశమందు పరిపాలించు ఇంగ్లాండ్ దేశమును పరిపాలించేటువంటి విక్టోరియా మహారాణి, ఆమె దృష్టిలో ప్రభువుని గొప్పవాణిగా ఎంచుకున్నది. ఆమె పట్టాభిషేకము జరుగుతున్న సమయంలో మందిరానికి వెళ్ళింది, ఆరాధనలో పాల్పంపులు పొందింది. ఆ ఆరాధన జరుగుతున్న సమయంలో పాటలు పాడుతున్నారు అనేక మంది గాయక బృందం. ఆమె ఒక కిరీటాన్ని ధరించుకొని ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ గాయక బృందము అందరూ కలిసి పాటలు పాడుతూ ఉండగా ఆ మహారాణి తన ఆసనము నుండి లేచి రాజకిరీటము క్రింద ఉంచింది. దేవునికి స్తోత్రం. ఆరాధిస్తున్న సమయంలో ఆమె కుర్చీలో కూర్చోకుండా లేచి కిరీటం కింద పెట్టి ప్రభువుని గౌరవించింది. వెంటనే ఆమె పరిచారకులు కలవరపడి, రాణిగారు మీరు లేచి నిలబడవద్దు, సంఘస్థులు మాత్రమే లేచి నిలబడి ఆరాధిస్తూ ఉంటారు అని ఆమె పరిచారకులు ఆమెకి చెప్పారు. అయితే విక్టోరియా మహారాణి, నేను రాజులకు రాజైన ప్రభు సన్నిధిని నిలబడి ఉన్నాను కనుక వినయముతో నడుచుకునవలను అని జవాబిచ్చింది. ప్రభు విక్టోరియా మహారాణిని అపరిమితంగా ఆశీర్వదించాడు. వారి దినాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచమంతా వ్యాపించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే సామెత విక్టోరియా మహారాణి దినాల్లో పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని గొప్పవాడని ఎంచుకొని తన కిరీటాన్ని కింద పెట్టి ఆరాధించే సమయంలో ఆమె లేచి ప్రభువును గౌరవించడం బట్టి ఆమె దేవుణ్ణి గౌరవించి గొప్పవదానిగా గొప్పవాణిగా రాజులకు రాజుగా ఆమె చూచుట వలన ఆమె పరిపాలన మంచిగా జరిగిందట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ప్రభు గొప్పవాడనే దర్శనముతో మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం ప్రభువుని గొప్పవాణిగా ఎంచుకుంటామో నలుదిశలా మనకి సమాధానం దొరుకుతుంది. నలుదిశలా మనకు నెమ్మది దొరికింది. సొలొమోను రాజు గొప్పవాడే. అతని ఏలుబడి, అతని భవనాలు, అతని అంతస్తు గొప్పదే, కానీ వాటన్నిటికీ ఒక హద్దు కలగదు. ఒక హద్దు ఉంది అతని సామ్రాజ్యానికి, హద్దులు గలవు. అయితే ప్రభు పరిపాలనకు హద్దులు లేవు. ఆకాశంలోను భూమిలోను భూమి కిందనున్న సమస్తం ఆయన పరిపాలన క్రింద ఉన్నది. సొలొమోను ప్రజలను, అతని సైనికులను, అతని అధికారములకు లోబడి ఉండరు, కానీ సూర్యచంద్ర నక్షత్రములు దేవదూతలు ప్రభు అధికారానికి లోబడ్డాయి. స్తోత్రం చెప్పండి. రాజులకు రాజైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సూర్యచంద్రులు, ఆకాశ నక్షత్రాలు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద వెళ్తూ ఉంటే గాలి తుఫాను అలలు పొంగిపోతూ ఉన్నాయి. ఆయన ఏలుబడితో సముద్రమా నిమ్మళించు అని ఎప్పుడైతే కేక వేశాడో ఆయన ఏలుబడికి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన ఏలుబడికి సముద్రము లొంగింది. ఆమేన్. సొలొమోను ఏలుబడికి భవనాలు అంతస్తు గొప్పవే, కానీ ఒక హద్దు ఉంది. సైనికులు వాళ్ళందరూ లోబడ్డారు, కానీ యేసుక్రీస్తు ఏలుబడికి సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయన పుట్టినప్పుడే నక్షత్రం దారి చూపింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువుని గొప్పవాణిగా మనము చూచినప్పుడు రాజులకు రాజు, మనతో కూడి మనల్ని గొప్పవారిగా చేయుచున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించు తన రక్తములో మన పాపముల నుండి మనకు మనలను కడిగినాడు గనుక ఆయన మనల్ని తండ్రి యొగు దేవునికి రాజులుగాను యాజకులుగాను చేశాడు. స్తోత్రం చెప్పండి. మన రాజు పిల్లలం,
ఆనాడు ఫరో చూసి భయపడి మోషేతో దేవుడు ఇట్లన్నాడు. ఆనాడు ఫరోను చూచి భయపడిన మోషేతో దేవుడు ఈ విధంగా ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించు తిని. బా, ఎంత మంచి మాట నిర్గమాకాండం 7:1 ఆ ప్రకారమే ప్రభు లోకమందున్న అధికారులందరికంటే పెద్ద అధికారిగాను, రాజుల కంటే పెద్దవానిగాను మనల్ని చేశాడు ప్రే దేవుని బిడ్డారం. అందువల్లనే పాత నిబంధన కాలమందు ప్రభు సేవకులు రాజును గుర్చి భయపడలేదు. గొప్పవారిగా ఎంచబడిన దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త భయపడలేదు. ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడని దావీదుకి చెప్పగా, ఆ మనుషుడు నీవే అని చెప్పి పాపము ధైర్యంగా ఖండించాడు. హేరోదు రాజు పాపం చేసినప్పుడు బాప్తిస్మిచ్చు యాహోను పక్షపాతం లేకుండా తన ప్రాణమును తెగించి నీ సహోదరుని భార్యను చేర్చుకుంట నీకు న్యాయము కాదని నేరస్థాపన చేశాను. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. మనుషుడై ఉండి రాజైన ఆహాబుకు భయపడక ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాను, ఆయన జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనదు పడదని ప్రకటించాడు. దేవుని బిడ్డను భయపడద్దు. నీ జీవిత మార్గంలో రాజులకు రాజు నీతో కూడా వచ్చుచున్నాడంత ఆయన గొప్పవాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. ఆయన నీ మాటలను గణపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. రోషం కలిగిన సేవకుడు ఉండి, ఎందుకంటే కారణం ఏంటంటే రాజులకు రాజు పరిపాలన కింద ఉన్న సేవకుడు నువ్వు. ఓ విశ్వాసి, రాజులకు రాజు పరిపాలన కింద నువ్వు ఉన్నావు. బైబిల్లో షడ్రక్ మిషక్ అభ్యర్థునగోలు రాజుకు భయపడలేదు, అగ్నిగుండంలో పడవేస్తానన్న భయపడలేదు. ధాన్యాలు సింహాల బోలలో పడవేస్తానన్న భయపడలేదు. రాజులకు భయపడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. రాజులకు రాజైన యేసుక్రీస్తు పరిపాలనలో వారు ఉన్నారు కాబట్టి హేరోదు రాజును గడగడలాడించాడు యహోను, అహోబు రాజును గడగడలాడించాడు ఎలియా, ఫరోను గడగడలాడించాడు మోషే. అలాంటి బిలీవర్స్గా, అలాంటి సేవకులుగా, అలాంటి బిలీవర్స్గా ఉన్నారు షడ్రక్ మిషక్ అభ్యర్థునగోలు. బిలీవర్సే రాజులను షేక్ చేసిన దానియేలు ఒక బిలీవరే, రాజును షేక్ చేసిన రాత్రి నిద్రపట్టకుండా చేసినాడు అంత తన ప్రార్థన జీవితం ద్వారా, యథార్థ జీవితం ద్వారా. రాజులకు రాజైన ఆయన పరిపాలనలో మనం ముందుకు పోతూ ఉన్నాం. మనం రాజులైన యాజక సమూహం. స్తోత్రం చెప్తారా? రాజు పిల్లలు మనం ప్రియ దేవుని బిడ్డలారా. రాజులకు రాజు మన ప్రభు. అందుకని సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని శాస్త్రులతో పరిసయ్యులతో ఖండితంగా బోధిస్తున్నాడు, చెప్తున్నాడు. ఉజ్జియా రాజు మరణించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అతని తర్వాత ఇజ్రాయేల్ను పరిపాలించబోవు రాజు ఎవరని తెలుసుకున్నట్టుకు యెషయా దేవాలయంలోనికి వెళ్ళి ఆయన సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబోయే రాజు ఎవరని బయలుపరచక ప్రభు తను తాను గొప్పవాణిగా రాజులకు రాజుగాను బయలుపరచాడు. మొదట మనము దేవుని గొప్పవాణిగా చూచుట నేర్చుకోవాలి. అప్పుడు ఈ లోక సమస్యలు ఎంతో చిన్నవిగా మనం చూడగలుగుతాం. యెషయా ప్రవక్త అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట చూచాడు. స్తోత్రం చెప్తారా? చెప్తారండి గట్టిగాను. హల్లెలూయా. సొలొమోను సింహాసనం భూ సంబంధమైన వస్తువులతో చేయబడింది, అయితే ఆకాశము నా సింహాసనం అన్నాడు దేవుడు. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. అత్యున్నత సింహాసనమందు ఆసుడైన ఆ మహాదేవుణ్ణి గొప్పవాణిగా ఎంచాలి. ఆయన పరిపాలన ఎంత గొప్పది, స్తోత్రం చెప్పాలి. చెబుదామండి గట్టిగాని. ఆయన ఏలుబడిలో గొప్పవాడు. రెండోది ఆయన జ్ఞానములో కూడా గొప్పవాడు. స్తోత్రం చెప్పాలి. సొలొమోను ఏలుబడి కంటే, సొలొమోను ఏలుబడికి సైనికులు, సొలొమోను జ్ఞానానికి ఈ లోకం, లేకపోతే ఈ సొలొమోను జ్ఞానానికి ఏలుబడికి ప్రియ దేవుని బిడ్డలారా సైనికులు అవన్నీ లోబడతాయి, కానీ ఈయనకి నక్షత్రాలు దేవదూతలు. సముద్రం లోబడింది బికాస్ ఆయన రాజులకు రాజు.
ఆకాశమునకే ఆకాశమైన సింహాసనం, భూలోకమైన పాదపీఠం. స్తోత్రాలు చెప్దాం. రెండోది, యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానంలో గొప్పవాడు. మొట్టమొదటిగా ఏలుబడిలో గొప్పవాడుగా మనం విన్నాం. రెండవది, జ్ఞానంలో గొప్పవాడు. సొలొమోను జ్ఞానము గొప్పదై ఉంది, బైబిల్ చెప్తూ ఉంది. సొలొమోను యొక్క జ్ఞానము గురించి, అతడు ధనము చేత జ్ఞానము చేత భూజనులందరిలో అధికుడై ఉన్నాడని మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వాక్యంలో, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన సొలొమోను ధనము చేత, రెండవది జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడై ఉన్నాడని రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వాక్యంలో తెలియపరుస్తా ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానంలో అధికుడు, భూపతులందరిలో అధికుడని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అయితే ఆయన జ్ఞానంలో అధికుడైనా ఏలుబడిలో అధికుడైనా వారందరికంటే అధికుడు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు అని ఏలుబడి గురించి చెప్పుకుని ఇప్పుడు జ్ఞానంలో తెలియపరచుకుంటున్నాం. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారును కనిపెట్టుటను, వారి వస్త్రములు, అతని గిన్నె నందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయం పొందిందని మొదటి రాజులు 10వ అధ్యాయం 4వ వాక్యములో తెలియపరుస్తూ ఉన్నారు. మొదటి రాజులు 4వ అధ్యాయం 34వ వచనములో అతని జ్ఞాన మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గురించి విని భూపతుల్లో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నందుకు వచ్చారట. ఎంత జ్ఞానవంతుడైన ప్రభు సొలొమోను అంత జ్ఞానము దయచేసి ఉండినను. అతడు ఆ జ్ఞానము ఆత్మ సంబంధమైన రీతిలో వెచ్చింపక లోక సంబంధమైన కార్యములు వెచ్చించాడు. భార్యలందరికీ భవనాలు కట్టించాడు, వారి దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. అంత జ్ఞానము గలవాడు ఉండినను, దేవుని జ్ఞానము లేనందున పాడైపోయాడు. స్తోత్రం చెప్పాలి. అన్ని స్త్రీలు అతని చేత పాపం చేయించిన ఎడల ఆ జ్ఞానం వల్ల ప్రయోజనమేమి? నెహెమ్యా చెబుతున్నాడు ప్రభు దేవుని బిడ్డారా, ఇట్టి కార్యములు జరిగితే ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతను వంటి రాజు లేకపోయినను అతడు దేవుని చేత ప్రేమించబడిన వాడై ఇశ్రాయేలీందరి మీద రాజుగా నియమింపబడిన అన్య స్త్రీలను అతని చేత సహా పాపము చేయించలేదని నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 27వ వాక్యం తెలియపరుస్తూ ఉంది. నేడు చాలామంది దేవుని బిడ్డలు తమకు ఆ జ్ఞానం లేదని చింతిస్తూ ఉన్నారు. నాకు సరిపడు చదువు లేదు, ఇంగ్లీష్ రాదు, విద్యావంతులు ఎద్దకు నేను ఎట్లు వెళ్ళగలనని కలవరం చెందుతున్నారు. దేవుని బిడ్డ, సొలొమోను కంటే గొప్పవాడు నీతో కూడా ఉన్నాడు. ఆయన దేవుని మూలముగా మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు విమోచన ఆయనని మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 31వ వాక్యం తెలియపరుస్తాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు విరుద్ధంగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి విరుద్ధం. జ్ఞాని ఏమాయను, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకునినందున సువార్త ప్రకటనయును వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. యూదులు సూచిక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకును ఆటంకముగాను అన్ని జనులకు విరుద్ధనము ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. స్తోత్రం చెబుతారా. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలము గలది.
సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీరు ఈ లోకరీత్య జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును లోకంలో బలహీనమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:20-27 వచనంలో తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని ఏర్పరచుకున్నాడు. ఆయన జ్ఞానము లోక జ్ఞానం కంటే గొప్పది. నువ్వు కలవరపడవద్దు. సర్వజ్ఞాని అయిన దేవుడు సొలొమోను కంటే గొప్పవాడే. నీవు మాట్లాడవలసిన వాటిని నీవు నోట ఉంచును. పరలోక జ్ఞానంతో దేవుడు నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రాలు చెప్తారా? ప్రే దేవుని బిడ్డరా, ఏలుబడిలో యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు. సొలొమోను ఏలుబడిలో సైనికులు అవి ఇవి లోబడ్డాయి, కానీ యేసుక్రీస్తు ఏలుబడికి సృష్టిలో లోబడుతుంది. దేవదూతుల పరిచారకులుగా ఉంటున్నారు. రెండవది, సొలొమోను జ్ఞానం కోసం తన జ్ఞానాన్ని చూసి ఆయన ఎంతో అతిశయపడ్డాడు. రెండవది, జ్ఞానాన్ని బట్టి శేబాదేశపురాణి వచ్చింది. అయితే ఆ జ్ఞానము దేవుని సంతోషపెట్టలేదు, కానీ పరలోక జ్ఞానం లేకపోవటం వల్ల పాపంలో పడిపోయాడు. దావీదును బట్టి కరుణించడం వేరే విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆ విధంగా లోకంలో పడిపోవడం ఆ జ్ఞానం కాదు. కానీ అందుకని అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడో. స్తోత్రాలు చెబుదాం గాడి గారు. ఇప్పుడు మూడవదిగా, మహిమలో గొప్పవాడు, మహిమలో గొప్పవాడు అనే విషయాన్ని చెప్పి మనం ముగించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మహిమ గొప్పదై ఉండును. మత్తయి సువార్త 6:29 మత్తయి సువార్త 6:29 మనం ధ్యానం చేసుకుంటే 29 ఏమంటుందంటే, మత్తయి సువార్త 6:29 అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. అంటే వస్త్రముల గురించి చింతింపనేలా అడవి పూలు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పూలు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలలలే అలంకరింపబడలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత మహిమ కలిగినటువంటి అనుభవం. మహిమలో గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సొలొమోను అలంకరణ మహిమ కలిగినదై ఉండినని మనము ఎరుగుదుమైనను. దేవుడు అడి పూలను అలంకరించుటలో అతడు అలంకరించుకొనలేకపోయెను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రభు గొప్పవాడై ఉండి అడవి గడ్డితో సహా అలంకరించుచున్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. సమస్త మోగజీవులకు ఆహారం ఇస్తున్నాడు. అడవి గడ్డి అల్పమైనదే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడినది అయినను దేవుడు దానిని ఎంతగా చక్కగా అలంకరించుచున్నాడో మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగో ఎలాగో మొలుచుచున్నావో ఎలాగో ఎదుగుచున్నావో ఎలాగో పీచున్నావో చూచినప్పుడు దేవుని మహిమ ఎంత గొప్పదో మనం గ్రహించగలుగుతాం. ఆ మహిమతో నింపినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన బిడ్డగా ఉన్నావు గనక నీకు కావలసిన బట్టలకు ఆహారము దయచేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. సొలొమోను ధరించిన మహిమ కలిగిన వస్త్రముల కంటే గొప్ప వస్త్రములు ఆయన నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. పరిశుద్ధుల నీతి క్రియలు ఆను తెల్లని సన్నపు నారబట్టలు నీకు ఇచ్చిన ప్రకటన గ్రంథం 19:8 రక్షణ వస్త్రము నీతి అను పైబట్టును ధరింపజేసిన యెషయా గ్రంథం 6:11 మన ప్రభు ఎంతో గొప్పవాడు, ఉత్తముడు, మన ఎడల ఎంతో ప్రేమయు కనిక్రము గలవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి చెల్లిద్దామా?
ప్రభు ప్రభు గొప్పవాడని ఆయన ఆశ్రయించదవా, ఆయన పరిపాలన మహిమయు గొప్పదని మహిమపరచదవా, ఆయన జ్ఞానము అంతులేనిది ఆయనను స్తుతించదవా, నిన్ను మహిమతో అలంకరించిన దేవుడు గొప్పవాడనేని ప్రేమించదవా, ప్రభు గొప్పవాడు గొప్పవాడే అని సొలొమోను కంటే గొప్పవాడు, భూపతులందరికంటే గొప్పవాడు, జ్ఞానులందరికంటే గొప్పవాడు, ఎటువంటి మహిమ ప్రస్తావనల కంటే కూడా ఆయన గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, సొలొమోను కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు గనక ఆయన మనకు జ్ఞానమును ఇంద్రియ నిగ్రహ శక్తిని ఆశా నిగ్రహమును అనుగ్రహించే దేవుడు. ఆయన ఏలుబడిలో గొప్పవాడు, జ్ఞానంలో గొప్పవాడు, ఆయన మహిమలో గొప్పవాడు. స్తోత్ర స్తోత్రం చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన పరలోక జ్ఞానంతో మనల్ని నింపి ఆశీర్వదించులాగున, మరి ఈ వాక్యాలు మన హృదయంలో నీరుగట్టి ఫలింప చేయలాగున దయచేసి అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, అవును ప్రభువా, మా సమస్యల కంటే గొప్పవాడు, మాకున్న జ్ఞానం కంటే గొప్పవాడు నువ్వు. ఏలుబడిలో గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువునైనా నువ్వు. జ్ఞానంలో గొప్పవాడు ప్రభువా, నీ జ్ఞానానికి మితి లేదు. నువ్వు మహిమలో గొప్పవాడు ప్రభువా, నీ మహిమ గొప్పది. అందుకని మీరు అంటున్నారు, మత్తయి సువార్తను మీరు అంటున్నారు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యోనా త్రిమింగములో 3 రాత్రులు 3 పగళ్ళు గడిపాడేమో, కానీ నేను భూగర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు గడిపి 3వ దినాన తిరిగి లేచాను, మృత్యుంజయుడై లేచాను. యోనా కంటే గొప్పవాడని నేనన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడని నేనని శాస్త్రులతో పరిశీలతో అన్నావు ప్రభు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీరు తెలియపరిచారు, నాయన మీకు స్తోత్రాలు. యెషయా, ఈ లోకానికి మేము భయపడక, శరీరాన్ని చంపేవాడికి మేము భయపడక, ఆత్మను శరీరాన్ని నరకూలు వేసేటువంటి వారికి మేము భయపడాలి ప్రభు. అలనాడు యోహాను హేరోదుని గడగడలాడించున్నాడు, తప్పులు తప్పుగా ఖండించా, శిరఛేదనం చేయబడిన ఈ లోక రాజులకి ఆయన భయపడలేదు, కానీ పరలోక రాజైన నీకు భయపడ్డాడు ప్రభు. ఇదిగో ప్రభు, ఏలియా ఆహాబుకు భయపడలేదు, కానీ పరలోక రాజైన నీకు భయపడ్డాడు. నాతాను దావీదుకు భయపడలేదు, కానీ నీకు భయపడ్డాడు ప్రభు. మోషే ఫరోకు భయపడదు, ఫరోకు దేవుడిగా నువ్వు ఉంచావు. ఎంత మంచి రకాల ఎంత మంచి మాట, నీ సేవకులను నీ బిడ్డలను ఈ లోకంలో రాజులకే దేవుడిగా ఉంచావు అయ్యా. రాజులకు రాజా, రాజులైన యాజక సమూహము చేసిన మా గొప్ప తండ్రి, రాజులకు రాజుగా మాకుండగా మాకేమి భయం ఉండాలి ప్రభు. నిన్ను గొప్పవానిగా మేము ఎంచాలి నాయన, మీకు స్తోత్ర. జ్ఞానంలో గొప్పవాడవు, మమ్మల్ని ఏలే విషయంలో గొప్పవాడవు. రకాలా మాధురామా శేందలలా మాధురా మహిమలో గొప్పవాడవు నాయన, మహిమలో గొప్పవాడు, జ్ఞానంలో గొప్పవాడు, ఏలుబడిలో గొప్పవాడు. నీ వాక్యాన్ని మా హృదయంలో నీరుగట్టి ఫలింపచేయండి. విశ్వాసిగా షడ్రకు మిషకు అభిద్దును గోలువలి రాజుకు భయపడక చరిత్రను మార్చారు బబులోను పట్టణాన్ని. దానియేలు వలె యథార్థ హృదయాలుగా మేము ఉంటకు సహాయం చేయనాయన, నిన్ను గొప్పవాడిగానే ఏంచాలి, రాజుల కంటే అధికారుల కంటే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినా
నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా చేయండి ప్రభువా. నిన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింపు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మీయ కన్యోన్య సహవాసము సన్నిధి కూడివచ్చిన మనందరికీ, మరి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి ఆయన కృప తోడయుడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. ప్రతిరోజు 7 గంటలకి ఎగ్జాక్ట్లీ లైవ్ కార్యక్రమం ప్రారంభించబడ్డది. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించి నా ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థించినటువంటి నీరసం బలహీనత లేకుండా మరి యాక్టివ్గా వాక్యం అందించే విధంగా మా కుటుంబం ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇప్పటివరకు ఆరోగ్యవంతులుగా ఉన్నాం. మరి మా సంఘస్థుల కొరకు కూడా మీరు ప్రార్థించండి. మీ కొరకు డైలీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ వ్యూయర్స్ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా మీ కొరకు ఈ సమయంలో చేయబోతున్నాను. ప్రతిరోజు ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ప్రభు మీరు ఇతరులకు షేర్ చేయటం వల్ల ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వారు బాధల్లో నుంచి విముక్తి పొందినప్పుడు మీరు కూడా వారు వారి యొక్క బాధల్లో పాల్పంపులు పొందినటువంటి వారిగా, సహాయపడినటువంటి వారిగా ఉంటారు. ఈ సమయంలో రోగులందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొనండి. ఆయా సమస్యలతో ఉన్నటువంటి వారు మీ కుడి చేతులు పైకెత్తండి. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. యెహోవా షమ్మా మీకు స్తోత్రాలు, యెహోవా రఫా మీకు స్తోత్రాలు, యెహోవా ఎలీషడ్డా మీకు స్తోత్రాలు, యెహోవా సుడికేనో రుగా లాబా దూరా బాబా శబ్ద్రమా దున్యాదన గనగన మిదులు రిమీని నమాసియాదన. ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఎందరైతే కామెంట్ పెడుతున్నారు, ప్రతి వారిని మీరు దీవించున్నాయన. వారికున్న సమస్యల నుంచి విడిపించండి. కరోనా వ్యాధులతో ఉన్నటువంటి వారికి కరోనా వ్యాధుల నుంచి విడిపించండి. బీపీ షుగర్ నుంచి విడిపించి, థైరాయిడ్ నుంచి విడిపించండి. చాటపడి మాంత్రిక శక్తులు నుంచి విడిపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. మానసికమైన ఒత్తిడితో ఉన్నటువంటి మానసికమైన ఒత్తిడి చూడిపించండి. భార్య భర్తలకు సమాధానము కలగచ్చాను ఆయన. కట్టడాలు కడుతున్నటువంటి వారికి వారికి ఆర్థిక సహాయము దయచేయండి. ఈ లాక్డౌన్ దినాల్లో ఆర్థికంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా. అయ్యా వారిని ఓదార్చండి. వారికి ఆర్థికంగా సహకరించే వారిని మీరు నడిపించను ఆయన. సింహ పిల్లలైనను లేమిగలి ఆకులు గురినేమో కానీ నీ పిల్లల ఆకలి కొనరు ప్రభా. గర్భాలు తెరవబడుతున్నాయి అయ్యా. ఎందరైతే గర్భిణీతో ఉంటున్నారో సుఖమైన డెలివరెన్స్ మీరు ఇవ్వబోతున్నారు ప్రభువానికి స్తోత్రం. రేఖాలామా తురామా. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. చదువుతున్న వారికి చదువులు విజయాలు దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రతి సమస్య నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని పోషించినందుకు స్తోత్రం. రేపటి దినాన క్రొత్త నెలలో కడుగు పెట్టబోతున్నాడు. ఆ నెలంతా మాకు ఆశీర్వాదం కృప తోడయుండునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ వీయర్స్ అందరిని మీరు దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఎవరీవన్. ప్రైజ్ ది లార్డ్.